సొంతగడపై 273 పరుగుల విజయంతో లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ పై కెప్టెన్ రోహిత్ శర్మ తనదైన శైలిలో డాకౌట్ అయ్యి 7వ ఐసీసీ వరల్డ్ కప్ సెంచరీ సాధించడంతో 2023 వన్డే వరల్డ్ కప్ లో భారత్ తనదైన శైలిలో శుభారంభం చేసింది. డెంగ్యూతో శుభ్మన్ గిల్ భారత్ తొలి 2 మ్యాచ్లకు దూరమయ్యాడు, కానీ అహ్మదాబాద్ కు వెళ్లాడు మరియు ఈ మ్యాచ్ కు ఎంపిక విషయానికి వస్తే వివాదంలో లేడు. ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు రోహిత్ తో కలిసి 47 పరుగులు చేశాడు. భారత్ లాగే పాకిస్తాన్ కూడా ఈ టోర్నమెంట్ లో అజేయంగా నిలవడంతో పాటు 10 బంతులు 6 వికెట్లు మిగిలి ఉండగానే శ్రీలంకపై 345 పరుగులు చేసి ఐసీసీ వరల్డ్ కప్ పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. మహమ్మద్ రిజ్వాన్ 131 పరుగులతో అజేయంగా నిలిచాడు, కానీ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వెన్ను సమస్యతో బాధపడుతున్నాడు. దీనికి పర్యవేక్షణలో అవసరం, కానీ అతనికి ఆటకు దూరంగా ఉండే అవకాశం కానీ లేదు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లలో ఎప్పుడూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాకిస్తాన్ గతంలో భారత్తో జరిగిన 7 మ్యాచ్లలోనూ ఓడి పాకిస్తాన్ క్రికెట్తో అతిపెద్ద వేదికపై తమ అతిపెద్ద ప్రత్యర్థులను ఓడించే టోర్నమెంట్ ఇదేనని ఆశిస్తుంది. అయితే ఇప్పటి వరకు నెదర్లాండ్స్, శ్రీలంక గ్రూప్ దశలో పాకిస్తాన్ 2 బలహీనమైన బౌలింగ్ దాడులను ఎదుర్కొంది. అనుభవం, పేస్, స్పిన్ అన్ని పుష్కలంగా ఉన్న తమ బ్యాట్స్మెన్ కు భారత్ గడ్డ సవాలుగా మారింది. ఆతిథ్య జట్టు కూడా తమ పెద్ద బ్యాటింగ్ స్టార్లు టాప్ ఫ్యామిలీలో ఉండడం, విరాట్ కోహ్లీ వరుసగా హాఫ్ సెంచరీ, రోహిత్ సెంచరీ నమోదు చేయడంతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగింది. సొంత గడ్డపై పాకిస్తాన్ భారత్ లపై భయానక ప్రపంచ కప్ రికార్డులతో పాటు ఈ పోటీలో తమ 100% రికార్డ్ ను కొనసాగించడానికి మద్దతు ఇవ్వడానికి జట్టు. భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య పోటీ అంటే క్రికెట్ అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠ ఉంటుంది. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా 2 జట్ల ఆటగాళ్లు మాత్రం గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు.